తమ జీతాలు చెల్లించాలని కో ఎస్పీఓలు జగ్గైపేట సర్కిల్ పరిధిలోని ఎస్పీఓలు తమ శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి అసెంబ్లీ వద్దకు వెళ్తున్నారని సమాచారంపై పోలీసులు అప్రమత్తమయ్యారు. జగ్గైపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ పి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ముందస్తుగా ఎస్పీఓలను అరెస్ట్ చేసి సర్కిల్ కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా ఎస్పీఓలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అక్రమ మద్యం, అక్రమ గ్రావెల్, గుట్కా, గంజాయి వంటి మాదక ద్రవ్యాలు ఇసుక తరలింపులను నిరోధించడానికి రాష్ట్రవ్యాప్తంగా 2156 మందిని ఎస్టీఓలుగా నియమించారని, జగ్గయ్యపేట సర్కిల్ పరిధిలో 84 మందిని విధుల్లోకి తీసుకున్నారని, గతంలో 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం తమ జీతాలు చెల్లించిందని, ఇసుకను ప్రైవేటు వారికి అప్పగించిన తర్వాత 11 నెలలుగా తమ జీతాలు లేక కుటుంబాలు రోడ్డును పడ్డాయని వారు వాపోయారు. వ్యతిరేకం కాదండి, ప్రభుత్వం నిరుద్యోగులమైన మాకు ఈ ఉద్యోగాలు ఇప్పించింది, కాకపోతే మా శాలరీలు పడట్లేదు అని అదొక బాధ తప్ప మాకు వేరే ఏం లేదండి. దానికి మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాంతియుతంగా రోడ్డు పక్కన పట్టుకొని ప్లకార్డులు నిలబడి చూపిద్దామనే ఉద్దేశంతోనే బయలుదేరాం. కాకపోతే దీన్ని తప్పుదోవ పట్టించారు. మేము గవర్నమెంట్కి ఎప్పుడూ వ్యతిరేకం కాదండి. మా జగన్ అన్న అందరికీ న్యాయం చేస్తున్నాం, మాకు న్యాయం చేస్తారని మా ఆశ అండి. మీడియా మిత్రులకు నమస్కారం అండి. మేము జగ్గైపేట సర్కిల్లో ఉన్నటువంటి ఎస్పీఓలు అండి. నా పేరు కే రాజు. మేము 2020 జనవరి 1 నుంచి ఈ యొక్క ఎస్పీఓల ఉద్యోగంలో కొనసాగుతున్నాం సార్. అయితే అప్పటి నుంచి కూడా మమ్మల్ని ఇసుక అక్రమంగా బయటికి వెళ్ళిపోకుండా ఆపటం కోసం ఈ చెక్ పోస్టులో నియమించారండి. మమ్మల్ని 2156 మందిని రాష్ట్ర వ్యాప్తంగా ఎస్పీ గారు నియమించారు. ఏ పరిధిలో ఆ పరిధిలో సీఏ గారు వాళ్ళంతా రిక్రూట్ చేయడం జరిగింది. మమ్మల్ని చేసిన తర్వాత ఈ ఇసుక అయితే ఎప్పుడైతే ప్రైవేట్ పరం చేశారో అప్పటి నుంచి మా జీవితాలు అనేవి అగమ గోచరంగా మారిపోయాయండి. అప్పుడు ఈ ఫస్ట్ తీసుకున్నప్పటి దగ్గర నుంచి కూడా మాకు 2 నెలలకోసారి 3 నెలలకోసారి శాలరీ చేసేవాళ్ళు. ఈ ఇసుక ప్రైవేట్ పరం చేసిన తర్వాత మా జీతాలు ఇప్పటికీ 11 నెలలు అయితేనే సార్, 11 నెలలు కూడా పడలేదు. ఎంతో కష్టపడి ఉద్యోగాలు నిర్వహిస్తున్నాం. నిరుద్యోగులమైన మాకు జగన్ గారి యొక్క అవకాశం కల్పించారు, దానికి చాలా సంతోషం అండి. అదికాక మాకు జీతాలు పడకపోవటం ఇంకో చాలా బాధాకరం. 11 నెలలు కరోనా 1 వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్, 3 వేవ్లో కూడా మేము చాలా కష్టపడ్డాం. 80 మందికి మాలో ఉన్న 70-80 మంది ఇక్కడ సర్కిల్లో చేసే వాళ్ళందరికీ కరోనా వచ్చింది, వాళ్ళ ఫ్యామిలీలు కూడా కరోనా వచ్చింది. ఆరోగ్యంగా చితికిపోయి ఉన్నాం, ఆర్థికంగా చితికిపోయి ఉన్నాం ఇప్పటికి కూడా. అయితే మా జగన్ గారు మాకు అందరికీ మంచి చేస్తుండ్రు. ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ పేదలకు కూడా మంచి చేస్తుండ్రు. అదేవిధంగా మాకు కూడా చేసి మాకు ఒక మంచి ఉద్యోగ భద్రత కల్పిస్తారని ఆశతోని నేను ఈ యొక్క ఉద్యోగాల్లో జాయిన్ కావడం జరిగింది. ఆయన మేము ఇప్పటికి కూడా ఎంతోమంది ప్రజాప్రతినిధులను కానీ అధికారులను కానీ కలవడం జరిగింది. కలిసినప్పటికి కూడా ఎటువంటి స్పందన లేక మేము మా యొక్క జీతాలు రాక అనేక ఇబ్బందులు పడుతూ రోజుకి 50-60 కిలోమీటర్లు వెళ్ళి ఉద్యోగం చేయాల పరిస్థితి. 100 నుంచి 150 రూపాయలు మా సొంత జేబులో ఖర్చు పెట్టుకొని అప్పు చేసి ఈ యొక్క ఉద్యోగాలు కొనసాగిస్తున్నాం అండి. ఇప్పటికైనా మీడియా మిత్రులైన మీరు మా తరఫున మా యొక్క బాధను ప్రభుత్వానికి తెలియజేసి మా 11 నెలల జీతం త్వరగా ఇచ్చేలాగిన, అదేవిధంగా మాకు ఉద్యోగ భద్రత కల్పించేలాగిన మమ్మల్ని ఆప్కాస్లో కలపాలని మా యొక్క ఎస్పీఓల యొక్క విన్నపం అండి. ఇది తెలియజేసి గవర్నమెంట్ తెలియజేస్తారని మనం చేసుకుంటాం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్పీఓలందరము ఈరోజు జగన్ గారు అసెంబ్లీ సమావేశాలకు వస్తారని చెప్పేసి శాంతియుతంగా రోడ్డు పక్కన ఫ్లెక్సీలు ప్లకార్డులు పట్టుకొని మా యొక్క నిరసన తెలియజేద్దాం. జగన్ గారు వెళ్ళేటప్పుడన్నా మా యొక్క గోడు ఆలకిస్తారు, చూస్తారు, మమ్మల్ని పిలుస్తారు, మా సమస్యల గురించి అడుగుతారని చెప్పేసి శాంతియుతంగా చేద్దాం అనుకున్నాం. అయితే కొంతమంది దీనిలో కుట్రపూర్తిగా ఉంచేసి ఈ యొక్క ఇంటెలిజెన్సీ వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చి మేమేదో జగన్ గారికి కారుకి అడ్డుపడతాం అన్నట్టుగా దాన్ని క్రియేట్ చేసి మమ్మల్ని ఎల్లనీయకోకుండా అడ్డుపడ్డారు. అరెస్ట్ చేశారు. సీఏ గారి ఆఫీస్లోనే ఉన్నాం ఇక్కడ జగ్గైపేట సర్కిల్లోని. మేము ఎప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకం కాదండి. ప్రభుత్వం నిరుద్యోగులమైన మాకు ఈ ఉద్యోగాలు ఇప్పించి